కావ్య, ఐఎమ్ సారీ, తప్పు చేశాను, నన్ను క్షమించు కావ్య. దూరం నుంచి చూస్తే బంధులా ఉన్నావు, నిజానికి తండ్రి అని పిలవాలి. ఎలా ఉన్నాను? ఎవరి బ్రీన్ హీరో? నువ్వు లక్ష్యం ముందు దూరంగా వెళ్ళు, పిల్లలు భయపడతాడు. నువ్వు నీ చెట్టు ఆ కలర్ ఇంకా బాబోయ్ యాక్టింగ్ వద్దమ్మా, నీ గ్రీన్ ఎంత ఇష్టమని మనకు తెలుసు కదా. అయినా ఎవరు నా చెప్పింది? ఏంటి అలా రియాక్ట్ అయింది? తన గ్రీన్ అంటే ప్రాణం కదా. నువ్వైతే నా చెప్తే ఈరోజు నా సీక్రెట్ ఎందుకలా తెలుస్తున్నాయి? ఇలా డైరీ చదవడం అబ్బే, ప్రేమను అర్థం చేసుకునే మనసెట్టు లేదు, బొత్తిగా మేనర్స్ కూడా ఉన్నట్లేదే, అంత బేడా? మొత్తం చదివేశావా? ఏంటి చదివేది? 30 పేజీలు చదివేసరికి నా తలప్రాణం తోక్కొచ్చింది. ఆ కోడి రాతలేంటి? ఆ కోడ్ లాంగ్వేజ్ ఏంటి? కొండా కోన అంటూ ఆ కవిత్వాలేంటి? అర్థం కావాలా వద్దా? నాకు ఆ మిగతా పేజీ చదివే ఓపిక లేదు కానీ నువ్వే చెప్పేసి జస్ట్ సార్. ఏంటి బన్ను, డైరీ అంటే పర్సనల్ థింగ్, ఎలా చదివేస్తారా? చదివాను కావ్య, నువ్వు మాట్లాడుకో, ఊరుకుంటున్న కొద్దీ వేచిపోతున్నావు, మళ్ళీ నా జోలికి వస్తే చంపేస్తా. పండగొచ్చావు, ఇంకేం పండ్రా నీ చిత్ర? జస్ట్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్, వెళ్ళిపో. బాగుందా? ఇదే మా బొమ్మరిల్లు, మై డ్రీమ్ హౌస్. ఇదిగో ఇదే లాన్, మా పిల్లలు కూడా ఎలా ఆడుకుంటున్నారు. దిస్ ఇస్ అవర్ డ్రాయింగ్ రూమ్, ఇది మా మాస్టర్ బెడ్రూమ్. అదిగో అక్కడ బాల్కనీలో ఉందే నా డార్లింగ్. నీకు పిన్ అవుతుంది తెలుసా? ఎవరా అమ్మాయి? సూపర్ బాబాయ్. ఏంటమ్మా మాట్లాడుకుంటూ వచ్చేసావు? ఏ మన డ్రీమ్ హౌస్ నచ్చలేదా? బాబోయ్ చూపుతో చంపేస్తావేంటి?
నీ ఖర్చు చూపులకు అదిరిపోయి నువ్వు కొట్టే దెబ్బలకు హర్ట్ అయిపోయి బెంగళూరు పారిపోతాను అనుకున్నావా? అంత లేదమ్మా, అసలే పడక పడక ప్రేమలో పడ్డా. నువ్వు అన్న పోను. యా ఓకే, యా అల్సండి. ఓకే, నా వల్ల కాదు, ప్రేమ ప్రేమ అని నా వెంట పడుతున్నారు. నాకు ఇష్టం లేదు, నేను ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. ఏంటండి టార్చర్, నేను ఇక్కడ ఉండాలా వద్దా? నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మేము మాట్లాడతాం. యా డోంట్ వరీ. అదే ఇంతవరకు వాడు ఏఎంఐ గురించి ఇంత సీరియస్ గా మాట్లాడలేదు కావ్య. ఏదో ప్రాబ్లం ఉంటుంది వాడి గురించి నీకు తెలియదు కావ్య. నిన్ను పూర్ణ పెట్టుకుని చూసుకుంటాడు. నాకు వాడు నచ్చలేదు, నేను మాత్రం నచ్చే చేసుకున్నానా? కావ్య, నేను చెప్పే మాట ఒకసారి విను. నేను వినను గాక విను. బాబాయ్ని పెళ్లి చేసుకో పెళ్లి. ఏంటిది మొత్తం ఫ్యామిలీ ఇంతేనా? ఇదంతా వాడిని నేర్పించాడనే కదా. అది చెప్పి సారీ చెప్పించినా? సారీ కావ్య, ఐ రియలీ లవ్ యూ. నో, సీరియస్ గా చెప్తున్నా, నాకు ఇష్టం లేదు, నన్ను వదిలే. నువ్వు వద్దంటానికి ఒక్క కారణం చెప్పు. గివ్ మీ వన్ గుడ్ రీజన్. ఆయన నువ్వు ఏది ఇష్టపడితే అది మిస్ అవుతావని భయం కదా. పిచ్చా వెర్రా కావ్య, పురుష్ గా ఈ నమ్మకాలు ఏంటి? అన్న లక్కీ అని లైఫ్ స్పాయిల్ చేసుకుంటావా? నన్ను లక్కీ అని నువ్వు చాలా సార్లు అన్నావు, ఇప్పుడు ఈ లక్కీ పూజ అడుగుతుంది మ్యారేజ్. అది కాదు, ట్రస్ట్ మీ, నేను చాలా హ్యాపీగా ఉంటా. ప్లీజ్ మర్యాద చెప్తున్నా వెళ్ళు. ఇప్పుడు ఎవరంటే వస్తారో చూద్దాం. సింగిల్స్ చెప్తున్నాను. నా మాట విలువా, వెళ్ళు వెళ్ళు. పిలుస్తా పూజ. హలో, ఎస్ సార్. యా టెల్ మీ, ఐమ్ కమింగ్ ఇమీడియట్లీ. ఆఫీస్ వర్క్, అర్జెంట్ గా బెంగళూరు వెళ్ళాలి. విల్ బి బ్యాక్ సూన్. ఓకే, కావ్య మిస్సింగ్ యూ. వచ్చేనా? కార్ వెనక్కి తిప్పేనా? హాయ్, ఫోన్ పెట్టేనా? వద్దు ప్లీజ్ ప్లీజ్. అవును, హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం? నువ్వు నాకు చెప్పనే లేదు. ముందు వెళ్దా. ఇంటికి ఎంత దూరం వెళ్దా? చాలా దూరంగా 257 miles తో దాటాను. సరే జాత, ఫోన్ పెట్టేస్తున్నాను. నోనో, నేను బెంగళూరుకి వెళ్లేదాకా నువ్వు నాతో మాట్లాడుతూనే ఉండాలి. అంటే ఇలా కాల్స్ తోనే కాపీ చేస్తావా? అబ్బో, ఏమో అనుకున్నా, నీలో చాలా రొమాన్స్ ఉంది. డ్రైవ్ చేస్తూ మొబైల్ యూజ్ చేయకూడదు. నేను కట్ చేస్తున్నాను. నువ్వు కట్ చేసినా మిమ్మల్ని చేస్తా. హే, వాట్ హ్యాపెన్డ్? అభి అభి అభి